హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం క్రెమాఫిన్ సిరప్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, అలాగే ఈ సిరప్ యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో షెల్ వి బిగిన్? క్రెమాఫిన్, ఈ సిరప్లో ముఖ్యంగా పారాఫిన్, అలాగే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే డ్రగ్స్ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి క్రెమాఫిన్ అనేది, ఇది ఒక షుగర్ ఫ్రీ, అంటే డయాబెటీస్ ఉన్నవారికి ఈ సిరప్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకి క్రెమాఫిన్ ప్లస్ అనే పేరుతో కూడా ఈ సిరప్ అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా ఈ సిరప్లో పారాఫిన్ బదులుగా సోడియం పికోసల్ఫేట్ అనే డ్రగ్ని యూజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా సోడియం పికోసల్ఫేట్ అలాగే పారాఫిన్, వీటి యొక్క డ్రగ్స్ యూజెస్ అనేవి సేమ్ ఉంటాయి. ఇంకొక పేరుతో అంటే లాక్సికెమ్, దీనిని ఆల్కెమ్ ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇది షుగర్ ఫ్రీ మాత్రం కాదు, ఇంకొకటి కూడా ఉంది, ఈజీ లాక్స్ అని. ఆ ఈజీ లాక్స్ అనేది సిప్లా ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అయితే ఈజీ లాక్స్ అనేది, ఇది ఒక షుగర్ ఫ్రీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ త్రీ సిరప్స్ యొక్క యూజెస్ అనేవి కామన్, అంటే సేమ్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం యూజెస్. ముందుగా ఈ త్రీ సిరప్స్లో కామన్గా ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే డ్రగ్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఒక లాక్సేటివ్గా పనిచేయడం జరుగుతుంది. అంటే మన ఇంటెస్టైన్లో, అంటే ప్రేగులలో వాటర్ కంటెంట్ని ఈ డ్రగ్ అనేది పెంచడం జరుగుతుందన్నమాట. ఈ ద్వారా మనకి ఎటువంటి మలబద్ధకం ఉన్నా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే అసిడిటీని, గుండె దగ్గర మంటగా ఉన్నా కూడా ఈ డ్రగ్ అనేది ఓవరాల్గా క్యూర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ డ్రగ్ వచ్చేసి మన పొట్టలో ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ డ్రగ్ అనేది ఓవరాల్గా క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ డ్రగ్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం, అదే లిక్విడ్ పారాఫిన్. ఇది త్రీ సిరప్స్లో కామన్గా ఉంది. ఈ డ్రగ్ వచ్చేసి ముఖ్యంగా డయేరియా లాంటి కండిషన్స్ని ఓవరాల్గా క్లియర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి డయేరియా చాలా ఎక్కువగా జరగడం జరుగుతుందో, ఇలాంటి కండిషన్స్ని ఈ డ్రగ్ అనేది ఓవరాల్గా క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది క్రెమాఫిన్ అలాగే క్రెమాఫిన్ ప్లస్ యొక్క యూజెస్ ఫ్రెండ్స్. మరి ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా, అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అయితే ముఖ్యంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్గా అక్కర్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో జరిగే రియాక్షన్స్ వల్ల మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనపడడం జరుగుతుంది. అయితే డయేరియా లాంటి కండిషన్స్ మాత్రం అసలు తగ్గకపోవడం, అలాగే స్టమక్ పెయిన్ అనేది ఎక్కువ అవ్వడం, ఈ రెండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువగా కూడా ఉండవు. ఈ రెండే సైడ్ ఎఫెక్ట్స్ కనపడితే వీటిని ఆపేయడం చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ క్రెమాఫిన్ ప్లస్ సిరప్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. మరి ప్రికాషన్స్ విషయానికి వస్తే, ఈ సిరప్ని ఎవరు వాడాలి? ఆల్కహాల్తో అసలు దీన్ని తీసుకోకూడదు. ఎలా వాడాలంటే ఓన్లీ డే టైం, అది కూడా నైట్ టైంలో తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మరి ప్రెగ్నెన్సీ ఉన్నవారు మాత్రం దీనిని వాడచ్చు, కానీ ఎంత డోసేజ్ మట్టికి వాడాలి అనేది ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం క్రెమాఫిన్ అలాగే క్రెమాఫిన్ ప్లస్ సిరప్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, ప్రికాషన్స్, ఇలా పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అయినా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం మాత్రం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.